కొట్కూరులోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరిగాయి. ప్రత్యేక పూజా కార్యక్రమంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి దారా సుధీర్ పాల్గొన్నారు. భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడింది. రథసప్తమి సందర్భంగా నందికొట్కూరులోని సూర్యదేవాలయానికి రావడం, ప్రతి సంవత్సరం కూడా సూర్యదేవాలయానికి రావడం రథసప్తమి రోజున ఆనవాయితీగా వస్తుంది. నాకైతే కన్నా 10 సంవత్సరాల ముందర మొట్టమొదటిసారిగా సూర్యదేవాలయానికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. సూర్యదేవాలయానికి వచ్చి దర్శించుకునే ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది, మనసు కూడా తృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఏటా రథసప్తమి రోజు ఇక్కడికి రావడం. అది ఈ సంవత్సరం ప్రాముఖ్యత ఏం రా అంటే, రానున్న 2 నెలల్లో రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులతోటి రాష్ట్ర ప్రజలకందరికీ మంచి జరగాల, మంచి ప్రభుత్వం రావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే కానీ పేదల పక్షాన నిలబడుతున్నాడో ఆ భగవంతుని ఆశీస్సులతోటి ప్రతి పేదవానికి ఇలాగనే మంచి జరగాలని చెప్పి, ఆయనకు కూడా ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. ఇక్కడున్నే ఆలయ కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడున్నే పూజారులు కానీ, మేము కూడా గడిచిన ప్రతి సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం. కానీ ఒక్కొక్క సంవత్సరం ఈ గుడిలో వస్తున్నటువంటి మార్పులు, వాళ్ళు దీన్ని అభివృద్ధి చేసుకుంటున్న విధానం నిజంగానే చాలా గొప్పది. ఎందుకంటే కానీ దీనికోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడున్న ప్రజల సౌకర్యార్థం ఎంతగానో కష్టపడి దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్లకు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరుడం ప్రచండంగ సభాత్మయం శ్వేత పద్మదలం దేవంతం సూర్యం ప్రణమామ్యహం సర్వదుఃఖోపశాంతాగా సర్వపాపహరాగ చ సర్వవ్యాధి వినాశాగా భాస్కరాయ నమో నమః. శ్రీ ఛాయాభుషాసమి సూర్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. శ్రీ ఛాయాభుషాసమి సూర్యనారాయణ స్వామి దేవాలయము మన నందికొట్కూరులో కోటావిధిలో వెలిసినటువంటి పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్పబడుతుంది. అతి ప్రాశస్తం కలిగినటువంటి దేవాలయం. ఎందుకు అలా చెప్తున్నామంటే, పూర్వము 1300 సంవత్సరాల క్రితం ఇక్కడ అరణ్య ప్రాంతంలో దేవాలయం నిర్మించబడినటువంటిది. అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలకు క్షేత్ర ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని ప్రమాణవాక్యం. ఆరోగ్యానికి రాజకీయానికి ఈ సూర్యుడు అధిపతిగా కూడా ఉంటాడు. కనుక స్వామివారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు, అరుణ హోమాలు, ఆదిత్య హృదయ హోమాలు, సూర్యగ్రహ మూలమంత్ర హోమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతుంటాయి. విశేషంగా దేవాలయము పునర్నిర్మాణం జరిగి 25 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం, ఇంత కూడా అన్నదాన కార్యక్రమం ఇంత కూడా మహావైభవంగా ఈ కమిటీ వాళ్ళతో అలాగే వచ్చిన భక్తులతో జరుగుతూ ఉండడం ప్రాముఖ్యత కలిగి ఉన్నది.